వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ ఉచిత సలహాలు ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు ఇక కథలోకి వెళ్దాం నారయ్యకు తాతల నాటి పూరిపాక ఒకటి ఉంది దానిని ఆనుకొని విశాలమైన పెరడు ఉంది నారయ్య ఆ పెరట్లో అరటి పిలకలు నాటాడు అరటి తోట ఏపుగా పెరిగి పచ్చగా కంటికి ఇంపుగా ఉంది ఒకరోజు ఉదయం నారయ్య అరటి తోటలో కాలువలు సరిచేస్తూ ఉండగా జమీందారు గారి పాత గుర్రపు బండి వచ్చి ఆగింది అది చూసి నారయ్య ఆశ్చర్యపడుతూ ఉండగా బండిలో నుంచి జమీందారు గారి భార్య దిగి నారయ్యను పిలిచింది నారయ్య హడావిడిగా మట్టి చేతులు కడుక్కొని పైపంచతో తుడుచుకుంటూ వచ్చాడు ఆమె అతని పేరు అడిగి తెలుసుకొని చూడు నారయ్య పెరటితో సహా నీ పాకను నాకు అమ్ముతావా అని అడిగింది నారయ్య ఆశ్చర్యపోతూ జవాబు చెప్పలేదు జమీందారు గారి భార్యకు తన పూరిపాకతో ఏం పనో అతనికి అంతుబట్టలేదు డబ్బు గురించి సందేహించకు ఐదు వందలిస్తాను అని అన్నదామే నారయ్య తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఆ పూరిపాకకు ఎవరూ రెండు వందలు కూడా ఇవ్వరు అందుచేత ఆమె ఐదు వందలు అనేసరికి అతని నోటా మాట రాలేదు అతను మాట్లాడపోవటం చూసి జమీందారు గారి భార్య ఆ మొత్తం చాలలేదు కాబోలు అని అనుకొని సరే ఏడు వందల యాభై ఇస్తాను అని మరి మాట్లాడకు సరేనా అని అన్నది నారయ్యకు మూర్ఛ వచ్చినంత పనయింది ఏడు వందల యాభై అది పెట్టి ఎంత వ్యాపారమైన చేయవచ్చునని అతను ఆలోచనలో పడ్డాడు అప్పటికి నారయ్య జమీందారు జమీందారుగారి భార్య విసిగిపోయి ఆఖరి మాట వెయ్యి రూపాయలిస్తాను నీ పాక ఇస్తావో ఇవ్వవో చెప్పేయి అని అన్నది నారయ్య అంగీకరించినట్లుగా తల ఊపి అమ్మగారు సాయంత్రం లోపల మేము పాకను ఖాళీ చేసిపోతాం సాయంత్రం మీరు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని అన్నాడు సాయంత్రం డబ్బు ఇచ్చి మనిషిని పంపుతాను అని జమీందారు గారి భార్య చాలా తృప్తిపడ్డట్టుగా కనిపిస్తూ బండి ఎక్కి వెళ్ళిపోయింది ఆవిడ అలా వెళ్ళగానే నారయ్య తన భార్యను ఉద్దేశించి మన పంట పండిందేవు అంటూ ఎగిరి గంతేశాడు జమీందారు గారి బండి నారయ్య పాకముందు ఆగిన క్షణం నుంచి ఇరుగు పొరుగుల వాళ్ళు అంతా శ్రద్ధగా వింటూనే ఉన్నారు వాళ్ళు అందరూ నారయ్య దగ్గరకు వచ్చి పాకను నిజంగానే జమీందారు గారికి అమ్మేస్తావేమిటి అని వింతగా అడిగారు వెయ్యి రూపాయలు వస్తుంటే అమ్మక ఏం చేస్తాను అన్నాడు నారయ్య నీ తెలివి తెల్లారినట్టే ఉంది నీ ముష్టి పాకకు వెయ్యి రూపాయల ధర ఎందుకు పలికిందో ఆలోచించాలా వద్దా ఆవిడగారు ఏ లాభమూ చూసుకోకుండానే అంత డబ్బు ఇస్తుందా నీ పెరట్లోనో పాకలోనో ఏదో నిధి నిక్షేపం ఉన్నట్టుగా ఆమెడకు రూఢీగా తెలిసిండాలి నువ్వు వెర్రి వెదవ్వు కనుక అమ్మేయటానికి సిద్ధపడ్డావు చూడు ఏ పరిస్థితుల్లోనూ నువ్వు నీ పాకను అమ్మకు ఆ నిధి నిక్షేపమేదో నువ్వే తవ్వి తీసుకో ముష్టి వెయ్యి రూపాయలకు వాసపడకు అని నలుగురు నారయ్యకు ఉచిత సలహాలు ఇచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి వెళ్ళిపోయారు ఈ సలహాలు నారయ్యకు నచ్చాయి అతని భార్య కూడా వాళ్ళు చెప్పింది నిజమే రేపు కూతురికి పెళ్లి చేయబోతూ ఆమెడ వెయ్యి రూపాయలు పెట్టి ఈ పాక ఎందుకు కొంటుంది కూతురిని ఇందులో గృహప్రవేశం చేపిస్తుందా అని అన్నది సాయంత్రం జమీందారు గారి మనిషి డబ్బు తీసుకొని వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ పాకను అమ్మే ఉద్దేశం మానుకున్నామని అన్నారు అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి లాంతరు వెలుగులో నారయ్య పెరట్లోని అరటి చెట్లన్నీ పీకి పారేసి పెరడంత లోతుగా తవ్వి చూశాడు ఏమీ దొరకలేదు పాక లోపల తవ్వినా ఏమీ లేదు కప్పంతా పైకి చూసినా ఫలితం లేకపోయింది తెల్లవారింది బంగారం లాంటి భేరం చెడగొట్టుకున్నాం అన్నాడు నారయ్య ఏడుపు గొంతుతో ఇప్పుడైనా మించిపోయిందేముంది నువ్వు వెళ్ళి ఆవిడతో పాకను అమ్ముతామని చెప్పు ఐదు వందలు ఇస్తానన్నా తటపటాయించక ఒప్పేసుకో అని అన్నది నారయ్య భార్య నారయ్య జమీందారు గారి ఇంటికి వెళ్ళి జమీందారు గారి భార్యతో బుద్ధి లేక నలుగురి సలహాలు విని పాకను అమ్మనని చెప్పాను ఇప్పుడు అమ్మాలని అనుకుంటున్నాను మీకు తోచిన ధర ఇప్పించండి అని అన్నాడు ఆమె చిన్నగా నవ్వి ఇంక నీ పాక నాకు దేనికి పందెం ఎలాగూ ఓడాను అంటూ ఆమె తనకు జమీందారు గారికి మధ్య పందెం మాట చెప్పింది జమీందారు గారి బండి తాత ముత్తాతల నాటిది ఆమె కాపురానికి వచ్చినప్పటి నుంచి జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలని ప్రయత్నిస్తుంది కానీ జమీందారుకు పాత బండి అంటే ప్రాణం ఆయన తాత ముత్తాతలందరూ అందులోనే ఊరేగారు పూర్వీకుల నుంచి వస్తున్న వస్తువులను ఎవరు అమ్ముకోటానికి ఇష్టపడరు చివరకు ఊరి చివర అరటి పిలకలు నాటిన వాడు కూడా తన తాత ముత్తాతల నాటి పాకను వదులుకోడు నిలువెత్తు ధనం పోసినా వాడు దాన్ని అమ్మడు కావాలంటే అడిగి చూడు అన్నాడు జమీందారు దాని మీదట ఇద్దరు వెయ్యేసి రూపాయలు పందెం వేసుకున్నారు ఆ పందెం ఓడిపోయింది జమీందారు భార్య పందెం గెలుస్తానన్న ధైర్యంతోనూ జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలన్న పట్టుదలతోనూ వెయ్యి రూపాయలు నీకిస్తానని అన్నాను నువ్వు ఊళ్ళో వల్ల ఉచిత సలహాలు విని నా ఆశలన్నీ నట్టేట ముంచావు నీకు తెలుసా నీకు సలహాలు ఇచ్చిన వాళ్లే నా దగ్గరికి వచ్చి తమ ఇళ్లను ఐదు వందలకే ఇస్తామని అన్నారు నలుగురి మాటలు విని నష్టపోయావు ఇకనైనా బుద్ధి తెచ్చుకో వెళ్ళు అన్నది జమీందారు గారి భార్య నారయ్య తలవంచుకొని ఇంటిదారి పట్టాడు ఇలా ఉచిత సలహాలు అనే ఈ కథ సమాప్తమైంది తంపుల మారికి తగిన శిక్ష ఈ కథను రాసిన వారు టి శంభుదాసు తాబేలుతో పందెం వేసి ఓడిపోయాక కుందేలు ప్రతిష్టాంత గంగపాలైనట్టుగా అయింది ఈ అపఖ్యాతి ఎలా పోగొట్టుకుంటానా అని కుందేలు చాలా రోజులు దీర్ఘంగా ఆలోచించింది ఇదే ఆలోచనతో ఒకనాడు కుందేలు ఒక దుంగ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఒక ఉపాయం తట్టింది కుందేలు దుంగ మీద నుంచి చివాలన లేచి నిలబడి తాస్సాదీయా మళ్ళీ ఒకసారి నక్కకు బుద్ధి చెప్పి పోయిన కీర్తి అంతా తిరిగి సంపాదిస్తాను అని పెద్దగా అరిచింది సమీపంలోనే ఉన్న చెట్టుకొమ్మ మీద నుంచి చాడీల పిచ్చుకమ్మ చాలాసేపుగా కుందేలును గమనిస్తూ ఈ మాటలు కాస్త విన్నది తాబేలు మీద ఓడాక కుందేలు పిచ్చుకమ్ముకు కూడా లోకివే అయిపోయింది నక్కబావతో చెబుతాలే నక్క చెబుతాలే అని పిచ్చుకమ్మ కొమ్మ మీద నాట్యం చేసి తుర్రున ఎగిరిపోయింది కుందేలుకు మతి పోయినట్లయింది ఏం చెయ్యాలో తోచలేదు కొంతకాలం పాటు నక్క ఎదుట పడటం ప్రమాదం అనుకోని కుందేలు నేరుగా అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరింది కుందేలు ఎంతో దూరం వెళ్ళకముందే నక్క ఎదురుగా వస్తూ కనిపించింది కుందేలు అప్పటికప్పుడే యుక్తి పన్నింది ఇంకా నక్క అంత దూరాన ఉండగానే ఏమిటిది నక్క బావా నేను నీకేం ద్రోహం చేశాను నన్ను నా వాళ్లను నాశనం చేస్తానని అందరితోనూ అంటున్నావటగా మన స్నేహం ఎప్పటి నుంచి అయి ఉంటుంది అని రోషంగా అడిగింది నక్కకు చాలా కోపం వచ్చి ఇదంతా నీతో అన్నవారెవరు అని అడిగింది ఎవరు చెబితే ఏంలే పిచ్చుకమ్మ అన్నది నాకు మండిపోయింది చెప్పొద్దు ఆ కోపంలో నీ మీద ఏమిటనో అనేశాను ఇంకా నయం నువ్వక్కడ లేవు ఉంటే చాలా బాధపడేవాడివన్న మాట అన్నది కుందేలు ఆ పిచుకమ్మ పని పట్టిస్తానుండు అంటూ నక్క ముందుకు సాగిపోయింది కొంత దూరం వెళ్ళాక దారి పక్కనున్న పొద మీద నుంచి నక్క బావా ఓ బావా ఎక్కడికి పోతున్నావు నక్క బావా అని పిచుకమ్మ పిలుపు వినిపించింది నక్క పిచుకమ్మ మాటలు వినిపించుకోకుండా ముందుకు సాగింది నక్కబావా ఓ నక్క బావా ఒక్క మాట వినిపో నక్క బావా అన్నది పిచుక మల్లి నక్క అప్పటికి వినిపించుకోక కొంత దూరం వెళ్ళి నిద్రించబోతున్నట్లుగా పడుకున్నది పిచ్చుక ఎదురుగా వాలి నీకో రహస్యం చెప్పాలి నక్కబావా అని అన్నది నీ మాట కొంచెమైనా వినిపించటం లేదు దగ్గరికి వచ్చి చెప్పు అన్నది నక్క పిచ్చుకమ్మ ఎగిరి నక్క తోక మీద వాలింది ఇంకొంచెం దగ్గరికి రా అన్నది నక్క పిచ్చుకమ్మ నక్క నడుము మీదికి దూకి అది కాదు నక్క బావా అన్నది ఇంకా దగ్గరికి రావాలి అన్నది నక్క పిచ్చుకమ్మ నక్క పొట్ట మీదికి గెంతి చూడు నక్క బావా అన్నది రెండు చెవులు వినపడువు నా మూతి దగ్గర మీదకి వాలి చెవిలో గట్టిగా చెప్పు అన్నది నక్క అలాగే పిచుక నక్క మూతి మీద వాలింది సరిగ్గా ఆ సమయానికే నక్క నోరు తెరిచి పిచుకను గుటుక్కున మింగి లేచి తన దారిన తాను వెళ్ళిపోయింది ఇలా తంపుల మారికి తగిన శిక్ష అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు టి శంభుదాసు మరొక కథ దానహీనుడు బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద కోశాధికారిగా జన్మించాడు ఆయన ఎనభై కోట్లకు అధిపతి అయి ఉండి కూడా ప్రపంచం మీద వైరాగ్యం కలిగి తన ధనాన్ని రాజుగారిని సమర్పించమని స్వీకరించమని కోరాడు నాకు ధనలోపం ఏమీ లేదు అందుచేత నీ ధనాన్ని మరొక విధంగా వినియోగించుకో అని రాజు జవాబిచ్చాడు అప్పుడు కోశాధికారి రాజుగారి అనుమతితో కాశీనగరంలో ఆరు అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు ఈ సత్రాలలో భారీగా దానధర్మాలు జరుగుతూ వచ్చాయి ప్రతిరోజు ఒక్కొక్క సత్రంలో ఒక్కొక్క లక్ష చొప్పున ఖర్చు అవుతూ ఉండేది ఈ అన్నసత్రాలు ఏర్పాటు చేసిన ఫలితంగా కోశాధికారి చనిపోయిన అనంతరం స్వర్గంలో ఇంద్ర పదవి సాధించాడు ఆయన కుమారుడు తండ్రి అడుగుజాడల్లోనే నడిచి చనిపోయి చంద్రుడిగా పుట్టాడు చంద్రుడి కొడుకు సూర్యుడిగా పుట్టాడు సూర్యుడి కొడుకు మాతలిగాను మాతలి కొడుకు పంచశికాగ్నిగాను పుట్టి దేవత్వం సంపాదించుకున్నారు కానీ పంచశిఖుడి కుమారుడి వద్దకు వచ్చేసరికి వంశాచారం నిర్మూలమైపోయింది ఎందుచేతనంటే పంచాశికుడి కొడుకు ఎనభై కోట్లకు అధిపతి అయినప్పటికీ లోబి అతన్ని ప్రజలు ముచ్చరి కోశీయుడని పిలిచేవారు తన తండ్రి పోగానే అతను అన్నసత్రాలన్నీ మోయించి భవనాలను తగలబెట్టించాడు తన పూర్వీకులు కేవలం మూడులై డబ్బంతా దాన ధర్మాలతో నష్టపరిచారని ఆయన అనుకున్నాడు అన్న సత్రాలు మాయగానే నగరంలోని బీద బిక్క జనం ముచ్చరికోశీయుడి ఇంటి ముందు మూగి బాబు ధర్మం మానకండి సత్రాల్ని మూయకండి అని ముచ్చరి ముచ్చరికోశీయుడు మనుషులను పెట్టి ఈ పేదవాళ్ళందరినీ తన ఇంటి ముందు నుంచి గెంటించాడు ముచ్చరి కోశీయుడు కోటీశ్వరుడు తన తాత తండ్రులలాగే రాజుగారి వద్ద కోశాధికారిగా పనిచేస్తున్నాడు కానీ ఆయన తన డబ్బుతో ఎన్నడూ సుఖం అనుభవించి ఎరుగడు తాను ఎన్నడూ కడుపు నిండా తిని ఎరుగడు సరే కదా తన భార్యాబిడ్డలను కూడా తిననిచ్చేవాడు కాదు ఆయన గొడ్డుకారం మెతుకులు తిని పులి మజ్జిగ తాగేవాడు నారబట్టలు కట్టుకునేవాడు ఇరుసులు అరిగిపోయిన పాత బండికి బక్క చిక్కిన ఎద్దులు కట్టి ఆ బండి మీద ఎక్కడికైనా వెళుతూ ఉండేవాడు ఒకనాడు ఈ పిసినిగొట్టు రాజ్యసభకు పోతూ ఉపకోశాధిపతిని కూడా వెంట పెట్టుకుపోదామని వారి ఇంటికి వెళ్ళాడు సరిగ్గా ఆ సమయానికి ఉపకోశాధిపతి ఆయన భార్య పిల్లలు విస్తర్ల ముందు కూర్చొని చక్కెర పొంగలి తింటున్నారు కోశాధికారిని చూడగానే ఉపకోశాధిపతి లేచి ఆయనకు కూడా చక్కెర పొంగలి తినటానికి రమ్మని ఆహ్వానించాడు ఇప్పుడు నేను వీడి ఆతిథ్యం స్వీకరించి ఈ చక్కెర పొంగలి తింటే రేపు నేను వీడి ఇంటిళ్ల పాదిని పిలిచి విందు చేయవలసి ఉంటుంది అని భయపడి ముచ్చరి కోశీయుడు నాకు ఆకలిగా లేదు నేను ఇంతకుముందే కడుపు నిండా తినివచ్చాను మీరు కానివ్వండి అని అన్నాడు కానీ ఆ క్షణం నుంచి ముచ్చరి కోశీయుడికి చక్కెర పొంగలి తినాలని తీవ్రమైన కోరిక పట్టుకున్నది కానీ ఇంట్లో వండిస్తే తనతో పాటు ఇంకా చాలామంది తింటారు అందుచేత ఆయన తన కోరికను ఎవరి దగ్గర బయటపెట్టక లోలోపల లోపల కుమిలిపోతూ మనోవ్యాధితో మంచం పట్టాడు ఆయన భార్య వచ్చి మీకు ఒంట్లో జబ్బుగా ఉందా అని అడిగింది నీకేమైనా జబ్బేమో నేను బాగానే ఉన్నాను అన్నాడాయన కానీ భార్య వదిలిపెట్టక అసలు సంగతి తెలుసుకుంది అంతా విని ఆమె మనమేం దరిద్రులమా చక్కెర పొంగలి కోసం మనోవ్యాధి పడాలా కాశీనగరంలో ఉన్న జనాభా కంతకి చక్కెర పొంగలి వండిస్తాను అని అన్నది మీ పుట్టింటి వాళ్ళు చాలా భాగ్యవంతులని నాకు తెలుసులే అక్కడి నుంచి తవ్వి తెచ్చి ఊరంతటికి చక్కెర పొంగలి సంతర్పణ చెయ్యి అన్నాడు పిసినిగొట్టు కనీసం వీధిలో వాళ్ళందరినీ పిలుద్దామన్నది భార్య వారందరితోటి నీకేమిటి అన్నాడు భర్త అయితే కనీసం మన ఇంటిల్ల పాదికి చక్కెర పొంగలి వండుకుందాం అన్నది భార్య భర్త వీల్లేదన్నాడు సరే అయితే మీకు నాకు వండుతాను అన్నది భార్య మధ్య నువ్వు దేనికి అన్నాడు భర్త అయితే మీ ఒక్కరి కోసమే వండుతాను సరే అన్నది భార్య అసలు ఇంట్లో వండటానికి వీల్లేదు ఇంత బియ్యము పాలు నెయ్యి తేనె నా చేతికి వంట పాత్రలు కూడా ఇవ్వు నేను అడవిలోకి వెళ్ళి చక్కెర పొంగలి వండుకొని తింటాను అన్నాడు భర్త భార్య ఆయనకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చింది వాటిని ఒక బానిసవాడి చేత మోయించుకొని ముచ్చరి కోషీయుడు తన నెత్తిన ముసుగు కప్పుకొని నదీ తీరం వెమ్మడి ఉండే అరణ్యానికి వెళ్ళాడు నదీ తీరాన ఒక పొదపక్కన పొయ్యి ఏర్పాటు చేసి తన నౌకరు చేత వంటకట్టెలు నీరు తెప్పించి వాణ్ణి వెళ్ళి రహదారి మీద నిలబడమన్నాడు ఒరేయ్ ఎవరన్నా దారి వెంట వస్తుంటే నాకు తెలియజేయి నీతో నాకు పని ఉంటే కేక వేస్తాను నేను పిలిస్తే గాని రాకు అని వాడితో చెప్పాడు ఈ లోపల ఇంద్రుడు తన ఆరోవతరం తరం వాడైన ముచ్చర కోశీయుణ్ణి గురించి తెలుసుకున్నాడు పంచశిఖుడు దాకా అందరూ దానాధర్మాలు చేసి దైవత్వం పొందితే పంచశికుడి కొడుకు పిసినిగొట్టై వంశాచారాన్ని మంటగొలిపి చక్కెర పొంగలి తాను ఒక్కడే తినగలందులకై అడవిలోకి వచ్చి వంట చేసుకుంటున్నాడు నేను వీడికి జ్ఞానోదయం కలిగించకపోతే వీడు నరకానికి పోతాడు అనుకొని ఇంద్రుడు చంద్రుణ్ణి సూర్యుణ్ణి మాతలిని పంచశిఖుణ్ణి పిలిపించి వారితో తాను చెయ్యదలిచిన పనిని గురించి వివరంగా చెప్పాడు తరువాత ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించి ముచ్చరి కోశీయుడు వంట చేసుకునే చోటికి వెళ్ళి ఇదిగో కాశీకి దారి ఎటు అని అడిగాడు కాశీకి దారే తెలియదు ఇటు కేసి వస్తున్నావేమిటి ఓ అవతలికి అని ముచ్చరి కోశీయుడు కేకలు పెట్టాడు ఎందుకలా అరుస్తున్నావు చక్కెర పొంగలి చేస్తున్నావే బ్రాహ్మణ సంతర్పణ చేస్తున్నావు కాబోలు వాళ్లతో పాటు నేను కూడా ఫంక కూర్చుంటాను అన్నాడు ఇంద్రుడు నవ్వుతూ సంతర్పణ లేదు గింతర్పణ లేదు పద పద అని ముచ్చరి కోశీయుడు అతన్ని అదిలించాడు ఎందుకు నాయన అంత కోపగించుకుంటావు అభ్యాగతిని నీతో పాటు ఆ వండిందేదో ఇంత పెడితే పుణ్యమే కాని పాపం రాదే అన్నాడు ఇంద్రుడు నేను నీకు ఒక్క మెతుక్ కూడా పెట్టను ఇది నాకే చాలదు నేనే ముష్టెత్తి తెచ్చుకున్నాను అందులో మళ్ళీ నీకు ముష్ట ఇదేం కుదరదు అన్నాడు ముచ్చరి కోశీయుడు కొంచెంలో కొంచెమే దానం చెయ్యి ఎక్కువ అంటే ఎక్కువ దానం చెయ్యకు ఒంటిగా ఎప్పుడూ తినరాదు దానం వల్ల ఉత్తమలోకాలు కలుగుతాయి అని ఇంద్రుడు బోధ చేశాడు చిట్ట చివరకు ముచ్చరి కోశీయుడు సరే ఇలా కూర్చో నీకు కూడా కొంచెంగా చక్కెర పొంగలి పెడతాను అన్నాడు ఇంతలో చంద్రుడు కూడా బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి చక్కెర పొంగలి ఆచించాడు అతన్ని కూర్చోమనక ముచ్చరి కోశీయుడికి తప్పలేదు తరువాత సూర్యుడు మాతలి పంచశిఖుడు కూడా బ్రాహ్మణ వేషాల్లో వచ్చి తిష్టవేశారు త్వరలోనే చక్కెర పొంగలి తయారైంది వడ్డిస్తాను ఆకులు తెచ్చుకోండి అన్నాడు ముచ్చరి కోశీయుడు బ్రాహ్మణులు చేతులు చాచేసరికి వారి చేతుల్లోకి పెద్ద పెద్ద బండి చక్రాలంతా తామరాకులు వచ్చాయి ఇదంతా పెద్ద ఆకుల్లో నేను వడ్డించలేను మందార పత్రాలు లాంటివి తెచ్చుకోండి అన్నాడు ముచ్చరి కోషీయుడు వాళ్ళు మందార పత్రాలు తెచ్చుకున్న అవి పెద్ద అరిటాకుల ప్రమాణంలోనే ఉన్నాయి ముచ్చర కోశీయుడు చక్కెర పొంగలి వడ్డించాడు వారందరికీ పెట్టిన పాత్రలో ఇంకా చాలా చక్కెర పొంగలి మిగిలిపోయింది ఇంతలో పంచశికుడు కుక్క రూపం ధరించి ఆ పాత్రలో మూతి పెట్టబోయాడు సమయానికి ముచ్చరి కోశీయుడు పాత్రకు తన చేతులు అడ్డం పెట్టాడు కానీ ఆయన చేతులకు కుక్క ఎంగిలి తగిలింది నేను చెయ్యి కడుక్కోవడానికి కాస్త నీళ్లు తెచ్చిపెట్టండి అని ఆయన బ్రాహ్మణులను కోరాడు వారు నిర్మోహమాటంగా మేము తీసుకురాము అని చెప్పారు నా చక్కెర పొంగలి తింటూ ఆ మాత్రమైన విశ్వాసం లేదా అని ముచ్చరికోశీయుడు వారిని అడిగాడు వారు ససేమీరా తీసుకురామని అన్నారు అయితే నా పాత్రను కాస్త చూస్తూ ఉండండి నేనే వెళ్ళి నీరు తెచ్చుకుంటాను అంటూ ముచ్చరి కోశీయుడు నది వద్దకు దిగి వెళ్ళసాగాడు వెంటనే కుక్క చక్కెర పొంగలికి ఉన్న పాత్రలో మూతి పెట్టేసింది ముచ్చరికోశీయుడికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకొని కుక్క వెంట పడ్డాడు అయితే ఆ కుక్క అంతలోనే గుర్రం ఆకారం ధరించి ముచ్చరికోశీయుడ్నే తరమసాగింది అది క్షణ క్షణానికి రంగులు మారుతూ కాసేపు చిన్న దువ్వుతూ కాసేపు పెద్ద దవ్వుతూ కనిపించింది ముచ్చరికోశీయుడు ప్రాణభీతితో గిజగిజలాడాడు అతడు బ్రాహ్మణులను బాబు నన్ను ఈ గుర్రం బారి నుంచి రక్షించండి అని కోరాడు వెంటనే ఆ ఐదుగురు తమ నిజస్వరూపాలలో గాలిలోకి లేచి నిలబడ్డారు మీరు మనుషులు కారు దేవతలు మీ పేర్లేమిటో ఎందుకు దయచేశారో చెప్పండి అన్నాడు ముచ్చరి కోశీయుడు మేము నీ పితృదేవతలం మానవ జన్మ ఎత్తి దానాలు చేసిన ఫలితంగా దేవత్వం సంపాదించుకున్నాం నువ్వు లోబివై వంశాచారాన్ని మంటగలిపి నరకం సంపాదించుకుంటున్నావు నీకు గుణపాఠం చెప్పే నిమిత్తమై వచ్చాం ఇంటికి పోయి దానధర్మాలు చేసి మాలాగే దేవత్వం సంపాదించుకో అన్నాడు ఇంద్రుడు ముచ్చరి కోశీయుడు బుద్ధి మారిపోయింది ఆయన ఇంటికి వెళ్ళి తన ధనమంతా పేదలకు దానం చేసి తపస్సు చేసుకోవటానికి హిమాలయాల మీదికి వెళ్ళిపోయాడు ఇలా దానహీనుడు అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిన అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్